హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ మనకి రీసెంట్గా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనకి అటల్ టనల్ టాపిక్ ఉంది కదా రీసెంట్గా అయితే దీన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది సో ఈ టాపిక్ సంబంధించి థర్టీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో అనేది మనకి కంప్లీట్గా ఇంగ్లీష్ పాయింట్లో అయితే ఉంటుంది సేమ్ వీడియోని తెలుగు ఫాంట్లో కూడా సపరేట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది అప్డేట్ చేసిన తర్వాత ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మనకి ఎంసీక్యూ ఫార్మేట్లో గతంలో అయోధ్య రామ మందిరం మీద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద కరోనా వైరస్ మీద కూడా ఆల్రెడీ ఎంసీక్యూస్ వీడియోస్ అయితే చేశాను ఎవరిన చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో లింక్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుండి చూడొచ్చు ఓకే మనకి బిట్స్ చూసే ముందు ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి అటల్ టన్నెల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డాష్ ఓకే మనకి అటల్ టన్నల్ని టాంగ్ టన్నల్ అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది గతంలో మనకి రోహింగ్తాంగ్ టన్నల్ అని పిలిచేవాళ్ళు తర్వాత అటల్ టనల్గా పేరు మార్చారు అటల్ టన్నల్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఓకే ఆన్సర్ వచ్చి అటల్ టన్నెల్ మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది రోహింగ్తాన్ టన్నల్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ విచ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ రోహింగ్తాంగ్ టన్నెల్ మనకి ఏ మాజీ ప్రధానమంత్రి పేరు జ్ఞాపకార్థంగా పేరు మార్చారో ఓకే ఆన్సర్ వచ్చి అటల్ బిహారీ వాజ్పేయి మనకి ఫార్మర్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారి జ్ఞాపకార్థం మనకి రోహింతాంగ్ టన్నెల్ ఏదైతే ఉందో దీన్ని మనకి అటల్ టన్నెల్గా అయితే పేరు మార్చడం జరిగింది అటల్ టన్నెల్ కనెక్టింగ్ విత్ టూ సిటీస్ ఓకే మనకి అటల్ టన్నెల్ అనేది మనాలి మరియు లేక్ ఈ రెండింటినీ కూడా కనెక్ట్ చేస్తూ ఉంటుంది అటల్ టన్నెల్ రెజ్యూజ్డ్ ద డిస్టెన్స్ బిట్వీన్ మనాలి అండ్ లేహ్ బై హౌ మెనీ కిలోమీటర్స్ ఓకే మనకి మనాలి నుండి లేహ్ వెళ్ళడానికి అంతకుముందు ఉపయోగించే మార్గం కాకుండా ఈ అటల్ టన్నెల్ గుండా కనుక మనం ట్రావెల్ చేసినట్లయితే ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ అనేది అయితే మనకి కలిసి రావడం జరుగుతుంది అటల్ టన్నెల్ రెజ్యూజ్డ్ ద ట్రావెల్ టైమ్ బై హౌ మెనీ అవర్స్ ఓకే మనకి అటల్ టన్నెల్ ద్వారా ట్రావెల్ చేయడం వల్ల మనకి ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం అనేది అయితే సేవ్ అవుతుంది కిలోమీటర్లు చూసుకుంటే నలభై ఆరు కిలోమీటర్లు సేవ్ అవుతుంది టైం చూసుకుంటే మనకి నాలుగు నుండి ఐదు అయితే ఈ అటల్ టన్నెల్ ద్వారా ట్రావెల్ చేయడం వల్ల అయితే మనకి కలిసి రావడం జరుగుతుంది అటల్ టన్నెల్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై హోమ్ అటల్ టన్నెల్ను మనకి ఎవరు ప్రారంభించారు ఆన్సర్ నరేంద్ర మోడీ మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే అటల్ టన్నెల్ అయితే ఇనాగ్రేట్ చేయడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద అటల్ టన్నెల్ ఆన్ విచ్ డేట్ ఏ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ అటల్ టన్నెల్ని ప్రారంభించారు ఓకే ఆన్సర్ వచ్చి అక్టోబర్ మూడు రెండు వేల ఇరవైనా మనకి కంప్లీట్ అయిన అటల్ టన్నెల్ ఏదైతే ఉందో దాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది అటల్ టన్నెల్ బిల్ట్ అండర్ విచ్ పాస్ అటల్ టన్నెల్ మనకి ఏ పాస్ కింద నిర్మించుతున్నారు ఓకే సో అటల్ టన్నల్ని మనకి రోహింత్ పాస్ కింద అయితే బిల్ చేయడం జరిగింది సో రోహిత్ పాస్ వద్ద బిల్ చేయబట్టే దీన్ని రోహింతా టన్నెల్ అని చెప్పి గతంలో పిలిచేవాళ్ళు తర్వాత అటల్ టనెల్గా అయితే పేరు మార్చారు అటల్ టన్నెల్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ విచ్ మౌంటైన్ రేంజ్ ఓకే ఆన్సర్ వచ్చి పీర్ పంజల్ మౌంటైన్ రేంజ్ అటల్ టన్నెల్ లెంత్ ఇన్ కిలోమీటర్స్ ఓకే అటల్ టన్నెల్ యొక్క పొడవ వచ్చి తొమ్మిది పాయింట్ సున్నా రెండు నైన్ పాయింట్ జీరో టూ కిలోమీటర్స్ ఉంటుంది అటల్ టన్నెల్ ఈజ్ ఆపరేటెడ్ బై విచ్ ఆర్గనైజేషన్ ఓకే ఆన్సర్ వచ్చి బ్రో అంటారు బీఆర్ఓ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మీకు బోర్డు పైన కూడా అటల్ టన్నెల్ పైన మీరు పైన బోర్డు మీద చూడొచ్చు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ చెప్పి బోర్డు అనేది కనబడుతుంది విచ్ ఈజ్ ద వరల్డ్స్ లాంగెస్ట్ హైవే టన్నెల్ ఓకే ఆన్సర్ వచ్చి మనకి అటల్ టన్నెల్ మనకి ప్రపంచంలోనే హైవే టన్నెల్స్లో చూసుకుంటే లాంగెస్ట్ టన్నెల్గా ఈ అటల్ టన్నెల్ అయితే నిలవడం జరుగుతుంది అటల్ టన్నెల్ ఈజ్ అట్ ఎలివేషన్ ఆఫ్ హౌ మెనీ మీటర్స్ ఓకే మనకి ఇది సీ లెవెల్కి చూసుకుంటే ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంటుంది అంటే అప్రాక్సిమేట్గా మూడు వేల వంద మీటర్ల ఎత్తులో అయితే అటల్ టన్నెల్ అయితే మనకు ఉండడం జరుగుతుంది ఇది మనకి అప్రాక్సిమేట్ వాల్యూ మూడు వేల వంద మీటర్లు అటల్ టన్నెల్ అప్రాక్సిమేట్ హైట్ ఫ్రమ్ ద మీన్ సీడ్ లెవెల్ సముద్ర మట్టానికి అప్రాక్సిమేట్గా ఎంత ఎత్తులో అటల్ టన్నెల్ ఉంటుంది ఓకే ఆన్సర్ వచ్చి అప్రాక్సిమేట్గా పదివేల ఫీట్ సో ఇందాక మీటర్లో చెప్పానో ఇది ఫీట్లో చెప్పడం జరుగుతుంది అప్రాక్సిమేట్గా పదివేల నూట డెబ్భై ఒక్క అడుగుల ఎత్తులో సముద్ర మట్టానికి మనకి అటల్ టన్నెల్ అయితే నిర్మించడం జరిగింది ద అప్రాక్సిమేట్ కాస్ట్ ఆఫ్ ద అటల్ టన్నెల్ ఈస్ డాష్ క్రోర్స్ ఓకే ఈ అటల్ టన్నెల్ నిర్మించడానికి అప్రాక్సిమేట్గా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అంటే యుఎస్ డాలర్స్లో చూసుకుంటే ఫోర్ థర్టీ ఎయిట్ యుఎస్ డాలర్స్ అనేవి మనకి మిలియన్ డాలర్స్ అనేవి ఖర్చు అవ్వడం జరిగింది అటల్ టన్నెల్ ప్రాజెక్ట్ వాజ్ అనౌన్స్డ్ ఆన్ విచ్ డేట్ ఓకే సో ఈ అటల్ టన్నెల్ ప్రాజెక్ట్ అనేది అసలు మొట్టమొదటిసారిగా ఎప్పుడు అనౌన్స్ చేశారు అంటే జూన్ మూడు రెండు వేల రెండు వేల సంవత్సరం ఓకే జూన్ థర్డ్ రెండు వేల మనకి ఈ ప్రాజెక్ట్ని అయితే మొట్టమొదటిసారిగా అనౌన్స్ చేయడం జరిగింది అటల్ టన్నెల్ ప్రాజెక్ట్ వాజ్ అనౌన్స్డ్ బై విచ్ ప్రైమ్ మినిస్టర్ ఏ ప్రధానమంత్రి మనకి అటల్ టన్నెల్ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశారు ఓకే ఆన్సర్ వచ్చి అటల్ బిహారీ వాజ్పేయి మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు టరంలో ఈ అటల్ టన్నెల్ ప్రాజెక్ట్ని అయితే మొట్టమొదటిసారిగా అయితే బిల్డ్ చేయాలని చెప్పి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద అటల్ టన్నెల్ ప్రాజెక్ట్ వాజ్ ఆన్ విచ్ డేట్ మనకి ఫౌండేషన్ స్టోన్ అనేది అటల్ ప్రాజెక్ట్కి ఎప్పుడు వేశారు ఓకే ఆన్సర్ వచ్చి జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల పది మనకి ప్రపోజల్ అయితే వాజ్పేయి గారి గవర్నమెంట్లో రావడం జరిగింది బట్ నిర్మించాలని చెప్పి మనకి డెసిషన్ మాత్రమే తీసుకుంటున్నారు మనకి శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ అయితే జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల అయితే వేయడం జరిగింది ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద అటల్ టన్నెల్ ప్రాజెక్ట్ వాజ్ లేడ్ బై హోమ్ ఓకే అటల్ టన్నెల్ ప్రాజెక్ట్కి ఫౌండేషన్ స్టోన్ పునాదురైన ఎవరు వేశారు అంటే శ్రీమతి సోనియా గాంధీ గారు అయితే పునాదు రాయడం జరిగింది

ఓకే ఆన్సర్ వచ్చి డిసెంబర్ ఇరవై ఐదు సో ఇప్పుడు ఈ డే ఎందుకు చెప్తున్నాను అంటే గుడ్ గవర్నెన్స్ డే అనేది డిసెంబర్ ఇరవై ఐదున జరుపుకుంటాం కదా ఇది ఎందుకు జరుపుకుంటాం అంటే ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి గారి జ్ఞాపకార్థం ఆయన బర్త్ డేట్ అయిన డిసెంబర్ ఇరవై ఐదున ప్రతి సంవత్సరం కూడా మనకి గుడ్ గవర్నెన్స్ డే అనేది అయితే మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అందుకే డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిది అంటే ఈయన బర్త్ డే రోజునే రోహిత్ పాస్ని మనకి అటల్ టన్నెల్గా అయితే పేరు మార్చడం జరిగింది వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద అటల్ టన్నెల్ ఓకే అటల్ టన్నెల్ యొక్క షేప్ ఎలా ఉంటుంది అంటే హార్ష్ షూ ఓకే హార్స్ షూ షేప్లో ఈ అటల్ టన్నెల్ అయితే ఉంటుంది హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిటీ మనకి రోహింగ్తాన్ టన్నెల్ అనేది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది కదా సో ఆ స్టేట్కి సంబంధించి కూడా స్ట్రాటజీకే క్వశ్చన్స్ అనేవి కొన్ని అడిగే అవకాశం అయితే ఉండొచ్చు ఓకే సో హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ రాజధాని ఏంటి అంటే మనకి సిమ్లా మరియు ధర్మశాల సో ఆప్షన్ వన్ అండ్ టూ రెండు కూడా హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధానిలే సమ్మర్లో మనకి క్యాపిటల్ వచ్చి సిమ్లా సమ్మర్ క్యాపిటల్ హిమాచల్ ప్రదేశ్ వచ్చి సిమ్లా హిమాచల్ ప్రదేశ్ యొక్క వింటర్ క్యాపిటల్ వచ్చి మనకి ధర్మశాల హూ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ఓకే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క గవర్నర్ ఎవరు అంటే బండారు దత్తాత్రేయ హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు ఆన్సర్ వచ్చి జయరామ్ ఠాకూర్ హూ ఈస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ఓకే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు అంటే ఎల్ నారాయణ స్వామి ఫుల్ నేమ్ వచ్చి లింగప్ప నారాయణ స్వామి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ బీఆర్ఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ఓకే ఆన్సర్ వచ్చి న్యూఢిల్లీ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఓకే ఈ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఫార్మేషన్ డేట్ ఓకే ఈ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మనకి ఎప్పుడు ఫార్మ్ చేశారు అంటే సెవెంత్ మే నైన్టీన్ సిక్స్టీ ఏడు మే పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఈ బ్రో బార్డర్ రోడ్ ఆర్గనేజేషన్ అయితే ఫార్మేట్ చేయడం జరిగింది ఓకే సో ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అటల్ టన్నల్కి సంబంధించి ఇంకేదైనా ఇంపార్టెంట్ పాయింట్ నేను మిస్ చేసిన ఉంటే కనుక కామెంట్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకేదైనా పాయింట్స్ ఉంటే కనుక యాడ్ చేసి వీడియో అయితే చేయడం జరుగుతుంది మనకి ఈ అటల్ టన్నల్కి ఫౌండేషన్ స్టోన్ ఎవరు వేశారు అన్న ఆన్సర్ మీకు గుర్తుంటే ఆన్సర్ని అయితే కింద కామెంట్ చేయండి అలాగే వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫేస్బుక్ వాట్సాప్ టెలిగ్రామ్ ఏదో ఒక సోషల్ మీడియాలో మన వీడియోస్ని అయితే షేర్ చేస్తూ ఉండండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి మీకు ఇదే విధంగా ఎంసీక్యూస్ ఫార్మాట్ అయోధ్య రామ మందిరంకి సంబంధించి నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి కరోనా వైరస్కి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను ఆ వీడియో అన్ని లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో టైటిల్ మీద కనుక మీకు ఏరా వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే కిందకి మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది మీకు ఒకసారి కిందకి స్క్రోల్ చేసి ఇంపార్టెంట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీరు చూడాలనుకున్న వీడియోస్ మీద క్లిక్ చేసి ఆ వీడియోస్ అయితే మీరు చూడవచ్చు Don't forget to subscribe and share. Thank you.